హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి లడ్డు రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఈ లడ్డూలు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మరి ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ లడ్డూలను పూల్ మకనీతో తయారు చేస్తున్నానండి. ఇవి మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, ఈ పూల్ మకనీ అనేటివి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ హార్ట్ పేషెంట్కి, షుగర్ పేషెంట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఈ పూల్ మకనీ అనేది. ఇక్కడ నేను 100 grams పూల్ మకనీ తీసుకొని పాన్ మీద క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇవి క్రిస్పీగా తయారైనాక అచ్చం మరమరాలు ఉంటాయి కదా, బొరుగుల మాదిరిగానే ఉంటాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కదా, పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 100 grams పల్లీలను తీసుకోవాలి. పల్లీలను కూడా దూరంగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కాకుండా దూరంగా వేయించుకొని పక్కగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పులను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలని పక్కన ఉంచుకోవాలి. కాసేపటికి పూల్ మకనీ, డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు చల్లారింటాయి. వీటన్నింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పూల్ మకనీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను కూడా నేను పైన స్కిన్ తీయకుండా అదే విధంగా మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకొని అన్నింటినీ కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్ని పెట్టుకున్నాను. ఒక 200 grams వరకు బెల్లంని తీసుకోవాలి. ఇక్కడ నేను 150 grams వరకు బెల్లంని, ఒక 50 grams వరకు బెల్లం పౌడర్ని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం కూడా బెల్లంనే యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి బెల్లం అనేది మెల్ట్ అయ్యి ఈ విధంగా నురగలాగా వస్తుంది కదా, ఈ టైంలో మంటను మీడియం నుంచి లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ వరకు ఇది కాస్త దగ్గరగా వచ్చిన వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో కోర్స్ చేసి పెట్టుకున్న పూల్ మకనీ పౌడర్ని, పల్లీ పౌడర్ని, డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ టైంలో మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసి దగ్గరగా తయారై ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడిని వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిసేపటికి గోరువెచ్చగా తయారవుతుంది కదా, ఆ టైంలో ఈ పూల్ మకనీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం మనకు లడ్డూలు చుట్టుకోవడానికి వీలవుతుంది. చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుంటే విరిగిపోతాయి. ఈ విధంగా లడ్డూలను మాదిరిగా తయారు చేసుకొని ఎండు కొబ్బరి పొడిని అప్లై చేసుకోవాలి పైన. అంతేనండి, చాలా సింపుల్గా మనకు ఈ లడ్డు అనేది తయారైపోతుంది. రోజు మనం ఒకటి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇదే విధంగా మిగతా పూల్ మకనీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డుల మాదిరిగా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే పూల్ మకనీ లడ్డూలు అనేటివి తయారైపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.